విజయనగరం జిల్లా గరివిడిలోని సీతారామ కళ్యాణ మండపంలో ఘంటసాల వెంకటేశ్వరరావు 95వ జయంతి వేడుకలు సహాయ్ మరియు ఘంటసాల అభిమానుల ఆధ్వర్యంలో జరిగింది. సహాయ్ గౌరవ అధ్యక్షులు వాకాడ శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి చెప్పాలంటే ప్రపంచమంతా ఆయన పాటలు నిలిచి ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి రోజు గరివిడిలో 10 గంటల పాటు సంగీత విభావరి జరిగేదని, కరోనా కారణంగా వేడుకలు ఘంటసాల భక్తుల మధ్య జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాసరావు, వాండ్రంగి గణేష్, బలగ అప్పారావు, రమేష్, పవన్, శ్రీను మరియు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. కురప్రజలందరికీ సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఘంటసాల గారి 98వ జన్మదిన శుభాకాంక్షలు. మహాగాయకుడు, మధుర గాయకుడు, అతను జీవించినట్టే ఈరోజు ప్రపంచం మొత్తం ఘంటసాల గారు మరణించిన తర్వాత కూడా అతని పాటలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉండిపోయేవి. అలాంటి గాయకుడు మన భారతదేశంలో పుట్టి మన విజయనగర పరిసర ప్రాంతాల్లో విద్యను అభ్యసించి మన ప్రాంతాల్లో అతను సంచరించడం నిజంగా మనం గర్వపడవలసిన వ్యక్తి, అతను గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తి తాలూకా జయంతి ఉత్సవాలు గరివిడిలో ఎప్పుడూ చాలా మా రామ్మోహన్ రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా గట్టిగా గ్రాండ్గా చేసేవారు. అయితే ఈ కరోనా మహమ్మారి కారణంగా ఈరోజు ఈ సీతారామ కళ్యాణ మండపంలో చాలా సింపుల్గా చేస్తున్నాం. కానీ దేవుడు మాకు అన్నీ అనుకూలంగా ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఆ గానగంధర్వుడి తాలూకా 99వ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా అందరం చేసుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాకవి, అతను మహాగాయకుడు, అతని గురించి ఎంత చెప్పినా సరే తనివి తీరదు. అతని పాటలు ఎంత విన్నా సరే ఇంకా వినసొంపుగా ఉంటుంది. ప్రాణం పోయిన మనిషికి కూడా ప్రాణాన్ని తెచ్చినటువంటి గాత్రం అది. అలాంటి మహనీయుడు గురించి చెప్పడం మాకు అవకాశం కల్పించిన సహాయ సభ్యులకి మరియు ఘంటసాల అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ